యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు, ఎంపీటీసీ, వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ గ్రామంలో సీసీ రోడ్లు అంటూ మనం చూడలే. ఇవాళ మనం సర్పంచ్ వచ్చి మన ఎమ్మెల్యే వేముల వీరేశం గారి సహకారంతో ఈ ఊళ్ళో 25 లక్షల సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పింఛన్ల గారికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం 200 ఇచ్చేది, 300 ఇచ్చేది, మళ్ళీ పోతే ఆ ఊరిలో ఖాళీ అయితే చచ్చిపోతాను, మళ్ళీ ఏదైనా జరిగి ఖాళీ అయితే తప్ప మళ్ళా పింఛన్ ఇచ్చిన పాపాన వరే. మరి అలా పింఛన్లు 1500 ఇవ్వడం జరుగుతుంది. మీరు అడగండి ప్రతిపక్షాన్ని, కమ్యూనిస్ట్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, చేతనైతా మీకు డబ్బులు పెట్టి మిన్ను కట్టించేది, చేతనైతా మీకు బ్రిడ్జ్ కట్టించడం, చేతనైతా మీకు ఈ ఊర్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కట్టడం కానీ, చేతనైతా మీకు రైతులకు ఆ అనారోగ్యంతో చనిపోయిన 5 లక్షలు ఇచ్చేటువంటి చేతన మీకు అవుతుందా అని చెప్పేసి అడగండి. చేతనై చేసే ప్రభుత్వం, చేసే దమ్మున్న నాయకుడు ఒక కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి మిత్రులారా, మీరంతా కేసీఆర్ ఎంట, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంట మీరు ఉండండి, మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇంకా చాలా దరఖాస్తులు కూడా మీ సర్పంచ్ గారు, మీ దుర్గయ్య గారు అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా 1x1 మేము పరిష్కరిస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ